వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీ. ఇవాళ మనతో మాట్లాడటానికి ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ ఉన్నారు, జ్యోష్ణ బి శర్మ గారు. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ దేశీ ప్లాజా టీవీ ఫర్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ. సో మీ గురించి చెప్పండి. అసలు మీరు ఐటీ ఇండస్ట్రీలో చాలా అవార్డ్స్ అవి తీసుకున్నారని కూడా విన్నాను. సో అది కాకుండా మీరు ఇట్లా మూవీ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? యా, యాక్చువల్లీ బై ప్రొఫెషన్ ఐ వర్క్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అండ్ ఐ వర్క్ ఎట్ ఆరకల్ అండ్ ఐ గాట్ లాట్ ఆఫ్ పేటెంట్స్ ఫ్రమ్ ఆరకల్, 3 patents ఇన్ డెవలప్మెంట్ జావా J2E డెవలప్మెంట్ అండ్ ఐ గాట్ అన్ అవార్డ్ ఫ్రమ్ థామస్ కుడియన్ ఆరకల్ ప్రెసిడెంట్ ఫర్ ద బెస్ట్ లీడర్ అండ్ పేసెటర్ అవార్డ్స్ ఫర్ ద బెస్ట్ ఎంప్లాయీ అమాంగ్ బిగ్ ఆర్గనైజేషన్. సో ఐ హావ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ యాజ్ సచ్ ఫర్ మై ఐటీ ఇండస్ట్రీ. Grown up in Mumbai, working in US, she is the heroine of Butterfly. She runs a dance company, Bollywood company in California, San Jose, and she received the debut award from Manoj Bajpayee. Manoj Bajpayee se award liya hai. She speaks Telugu, Hindi and English. She is representing our culture all over the world and she is from California, San Jose. Please give it up for the heroine of Butterfly. Please ma'am, please have. శతమానం భవతి భవతి శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే మనోవాచ్యాపద సుతిరస్ బటర్ఫ్లై లాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయా. బట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఐఎమ్ ఏ వెరీ ప్యాషనెట్ డాన్సర్ టు స్టార్ట్ విత్. చిన్నప్పటి నుంచి కూడా నేను డాన్స్ నేర్చుకుంటూ అన్ని స్టైల్స్లో ఉండేది. సో దాని నుంచి నాకు యాక్టింగ్ కూడా చాలా, అంటే ఐఎమ్ థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. సో ఆ థియేటర్ ఆర్టిస్ట్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నౌ ఇట్స్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ ఇన్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్. సో బై ఛాన్స్ ఐ వాస్ ఇన్ ముంబై అండ్ ఐ వెంట్ ఫర్ సంథింగ్ ఎల్స్ బట్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్ దట్ దే యాక్చువల్లీ హ్యాస్ ద డైరెక్టర్ సా మీ అండ్ దే వర్ లైక్ వావ్ యు నో యూ హ్యావ్ ద పర్ఫెక్ట్ లుక్స్ అండ్ the acting skills and everything, so you know, why don't you do this and chepesi naaku tere bina ani cheppi oka musical album ki select chesaru. So that's how I got into Mumbai. Since I was born in Hyderabad and brought up in Bombay, Nagpur lo chadivanu and I was in Bombay many most of the time traveling and settled in US as a US citizen. So it's a multicultural languages and attitudes which kind of helped me in selecting to the project. So I was initially I was like I really want to do that since many years, but it's just the right time that you need to get it hit. So I accepted the project in Mumbai, and while I'm shooting in Mumbai I went to Hyderabad for some audio function releases with some producers. And there I got selected for a movie called Butterflies. And that too right in the audio function itself, like where the director is like, you are the best person for my, as a heroine for my movie, you know, can you please come for the discussions. So is, you know, then the rest is history. Okay. You know, things just happened. ఇది కాళరాత్రి, ఇది కాళనేత్రి, ఇది ధ్వంసధాత్రి, ఇది హింసపుత్రి. నిన్న డాలస్లో ది బటర్ఫ్లైస్ మూవీ టీజర్ అది రిలీజ్ అయింది కదండి, అంటే దీని యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి చెప్తారా కొంచెం? సో బటర్ఫ్లైస్ నాకు కూడా చాలా గ్రిప్పింగ్ వెంటనే నా మనసుకి ఎందుకు నచ్చింది అని అంటే, ఇట్స్ మొత్తం యాక్టర్స్ అందరూ ఉమెన్, సో దేర్ ఇస్ నో మేల్ యాక్టర్స్ ఇన్ దాట్. అండ్ ఫర్ మీ ఐ ఆల్వేస్ వాంట్ లుక్ ఫర్ ప్రాజెక్ట్స్ ఆల్వేస్ విచ్ ఆర్ యూనిక్, విచ్ ఆర్ డిఫరెంట్, యునో, విచ్ నోబడి ఎల్స్ అటెంప్టెడ్. అందరూ చేసేవి మనం చేస్తే ఏముంది గుంపులో గోవింద, రైట్? సో యూ వాంట్ టు స్టాండ్ అవుట్ doing something, okay, ante see hit or
ఫ్లాప్ అనేది పక్కన పెట్టేసేయండి, ఇట్స్ అటెంప్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ దానికి గట్స్ కావాలి. దట్స్ వాట్ ఐ వెంట్ ఫర్ బికాస్ ఐ వాంట్ టు బి దట్ గట్సీ గర్ల్ టు బీ పార్ట్ ఆఫ్ సమ్ అడ్వెంచర్ విచ్ నోబడి ఎల్స్ అటెంప్టెడ్ టిల్ నౌ. అండ్ సీ, ఇప్పుడు జనరేషన్స్ కూడా ఎలా మారుతున్నాయి అని అంటే, మీరు యూట్యూబ్లో చూడండి, ఎక్కడన్నా చూడండి, పీపుల్ కమ్అట్ విత్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ దే పుట్ ఇట్ అవుట్. దే డోంట్ వెయిట్ లైక్ ఓ రిజల్ట్ ఇలా ఉంటే ఇలా ఉంటుందా, దట్స్ నాట్ వాట్ పీపుల్ ద థింకింగ్ చేంజ్డ్. So for me, I want to put the concept, to be part of a unique concept, and I'm very glad that I'm the heroine of Butterflies movie. There's no male actors, everything is female, and female anangani andaru amma nayano idu evana male vaipu against a annattu maatladestaru. I'm like, nothing to do, it's a proper entertainment movie. Mm-hmm. It's a suspense thriller. Mm-hmm. With a perfect screenplay and story. So meeru story naa meede untundi mottham story, starting ending anta kuda, opening closing shots, స్టోరీ అయితే చెప్పను, వచ్చి చూడాలి మీరు. బట్ ఇట్స్ గోన్ టు కీప్ యూ ఆన్ యువర్ టోస్ టు సీ దట్ యు నో వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్, వై వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అని చెప్పి. అంటే ఒక సింపుల్ గర్ల్ సడన్లీ హౌ షీ చేంజ్ ఇన్ హర్ లైఫ్, వాట్ హ్యాపెండ్, యు నో, ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీ ప్రొడక్షన్ సంబంధించి జేబి ప్రొడక్షన్స్ విన్నామండి, దాని గురించి చెప్తారా కొంచెం? నో, యాక్చువల్లీ సో ఇక్కడ మనం యుఎస్లో యునో JB Star Films has collaborated, and we got a US promotion ki Raman Sanchila garu with 8K Theater Cinemas, Venetian, you know, theaters. Yeah, all over, and Dallas lo Venetian, Bay Area, Chicago, New Jersey, Detroit, I think in 8 locations we are releasing this movie in November ending lo. Mm-hmm. And KK Reddy garu from Chicago, he is with the US distribution ki, and Mohan Vatla Patla garu, you know, there's lot of support with him, the from the Tollywood producers to have a proper. And Mana Fani Raj garu, who is the director of the movie, and Ram Satyanar garu, who is actually the producer of this movie, veelandar kuda, he is 91st movie idi. Mm-hmm. So in India lo kuda chaala pedda promotion toti Ram Satyanar garu arrange chesaru. We have Ambika Krishna who came for, and Jeevita actor garu, veelandaru vachi chaala pedda etuna inauguration chesaru. So we have a proper channel really, you know, inauguration support for this movie. Prati inadu vartha, prati newspaper lo we got the attention for this movie when it started. So manu ikkada, the reason I am going to different cities and doing is, US lo unless you go and reach out to organizations and you tell about it, people would not know kada. Yeah. India lo enno movies la release avthayi unless akani peda peda heroes utti, obviously you don't need any promotion, but ila unique concepts, oka NRI ammai velli Tollywood lo debut chesi chestondi anante, that I have to take personal responsibility to make sure my people know about me. Hi, I'm Josie Jalitra Sharma from USA. I'm so glad to be the lead actress heroine for this Butterflies movie. And we have here the chief guest, Jeevita Garu. I'm so happy that she, you know, I'm sharing the dais with such a renowned actress. So Jeevita Garu, how did you feel about the whole presentation of the movie and the concept? No, until the thought, the idea, you know, making a movie only with female, I mean with girls, is very interesting. And I said, though I'm in the industry, not that I'm not a very often goer to this kind of openings, but this really attracted me, the thought of making a movie only with women. And you know, upliftment of women is mostly in the talks, or you know, in the papers, or you know, we just read and we talk. Mostly it's not practically done. Yes. I wish something like this has to really come up to enlighten the people, and you should really live to your talks. That's yes. What I just want to tell everybody. What you talk about the women upliftment, please do practically follow it and help the women. NRI first Telugu, first lady, Tollywood ki Bollywood ki parichayam avatam bahusha mere first anukunta. Yes, I think I should take that credit off, me being the first girl. దానికి వెరీ సూన్ ఏమైనా అవార్డు కూడా రావచ్చు, ఎవరికి చెప్పొచ్చు. బట్ ఐఎమ్ ద ఎన్ఆర్ఐ ఫస్ట్ గర్ల్ యాజ్ అ యూఎస్ సిటిజన్ డైరెక్ట్లీ డెబ్యూయింగ్ ఇన్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ, అండ్ ఐ డూ టేక్ ద ప్రైడ్ ఫర్ దాట్. ఎస్. ఇంకో క్వశ్చన్ అండి, మామూలుగా మీకు స్టడీస్లో బాగా టాపర్ అని విన్నాను మీరు. ఎస్. అసలు స్టడీస్కి ఈ ఎంటర్టైన్మెంట్కి పోర్ట్ అసలు రెండు ఒకదానికి సంబంధం లేనివి, సో ఎలాగ మీకు అందులో ఇందులో రెండిట్లో ఇంట్రెస్ట్ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు? యూ నో ఇట్స్ ప్యాషన్, యూనో ఈ ఆర్టిస్ట్లకి ఒక చిన్న తిక్క ఉంటుంది, అదేంటి అని అంటే పిచ్చి ప్యాషన్ ఉంటుంది, అది ఎందుకు చేస్తున్నారు అని కూడా అర్థం కాదు. సో నేను ఐటీలో ఎంత టాప్ అయినా కూడా నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి పార్ట్నర్ని కూడా, యూనో ఐ డూ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ఐటీ, అంటే ఐమ్ క్రేజీ అబౌట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్
I'm an artist. Okay. And I don't want to live my life saying that, hey, you know what, ఒక్కటే లైఫ్ అంతా చదువుకున్నాము, లైఫ్ అంతా పనిచేసాం, నో ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. అండ్ ఐ వాంట్ టు గివ్ దిస్ అడ్వైస్ టు ఎవ్రీ వన్ టు లైఫ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ డూయింగ్ ఎవ్రీథింగ్. అది హౌ యూ ఫైండ్ అ టైమ్, యూ కెన్ బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ. ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐ సపోర్ట్ మై ఫ్యామిలీ, ఐ టేక్ కేర్ ఆఫ్ యూనో మై జాబ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో 100% అవైలబుల్ ఫర్ ఆల్ ద మూవీ ప్రాజెక్ట్స్. ఐ ట్రావెల్ అలాట్, ఐమ్ ఇన్ ముంబై, ఐమ్ ఇన్ హైదరాబాద్, యూనో, అండ్ ఐ కమ్ హియర్. So it's all about how you balance things and how you want to live up your passion. Naaku dance and acting ante chaala chaala ishtam. Okay. Meeku movies lo interest kalagataniki edana oka favorite heroine gaani oka inspirational person ena unnara? Naaku actually Chiranjeevi ante chaala ishtam. Okay. Chiranjeevi valle asalu dance meeda craziness perigipoyindi. And I think, you know, I think everyone pretty much in Telugu industry says that. Mm. And Hrithik Roshan, extreme big fan, as a, but Shah Rukh Khan is like my god. Okay. So ante, yes, big time. I always watch his life history, how he actually became an actor. Mm-hmm. It's so interesting. He don't have any background. Ippudu meer Shah Rukh Khan stories meer vinandi. I'm a crazy fan of him. On top of it, I get inspired by him a lot. Mm-hmm. I wish God alaga daya chupi, even if I'm in part of his movie, anytime. You never know how life takes, kada, you know. You never know. So there is nothing wrong in wishing big things. Atani movie lo ala presence unna kuda dhanyam ayipothundi jeevitham ani anukuntu untanu. Adi. We have with us here Jyotsna Bendapudi Sharma, Fog Cultural Chair. And she is a talented engineer with a few patents under her belt. And also, she is now making a foray into Bollywood and Tollywood, that is Telugu cinema, with her debut feature film, Butterflies. She's a wonderful dancer and she runs a dance, Dilse, a dance school with several branches in the Bay Area. And Butterflies is something very unique about it. This is an all-woman feature film. First time in 75 years in the history of Telugu cinema. With that, I'll hand it over to Jyotsna. Thank you so much. Butterflies is also getting up for Guinness World Records. Thank you. We'll you won't get to lose that opportunity. Thank you very much, Manoj is so nice. Give him another round of applause, both for Shah. మీది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా ఉందని విన్నాను, దాని గురించి చెప్తారా? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నాది డాన్స్ దిల్స్ అనే కంపెనీ నేను స్టార్ట్ చేశానండి బే ఏరియాలో. దాది డాన్స్ డ్రామా థియేటర్ కంపెనీ. సో దానికి రైటర్, డాన్సర్, యాక్టర్, కొరియోగ్రాఫర్, ఆర్గనైజర్, మార్కెటింగ్ అందరూ మొత్తం నేనే ఆర్గనైజ్ చేసి ఆ షోస్ హోస్ట్ చేస్తాను. చాలా పెద్ద హిట్స్ అవి, అంటే ద మ్యూజికల్ ప్లేస్ విత్ డాన్స్ అండ్ డ్రామా. వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 500 to 1,000 స్టూడెంట్స్ ఇన్ బే ఏరియా, మై స్టూడెంట్స్ వేర్ ఐ టీచ్. And I when I write stories, we call for casting calls and ivanni mem organize chesi place chestam. Na stories entha unique ante every story lo entha entertainment unna ending lo oka non profit twist untundi. What you can do for a society, that's what I believe in. Because manam entha sampaisinam ani kaadu, you know, life is too short, you know, ee roju untamu repu undamu, kani what you give back to the society, what you did on this world to come onto the earth. Yes. Even one dot you do, that's good enough for a big ocean. That's what I believe in. And I raise a lot of funds. Even movies lo vache prati ippudaithe nene ati to self promotion ki idi chestunanu, but I'm sure like I'm going to earn big very soon. Fingers crossed, God's grace. And everything that I earn from my contributions, which is beyond certain limit, I contribute for educating orphan girls. Ippudu 35 girls ni Hyderabad lo educate chestunanu. అది ఉట్టి నా థియేటర్ కంపెనీ ప్రొసీడ్స్ తోటే. సో ఈ మూవీ ఫీల్డ్ లో యునో గాడ్స్ గ్రేస్ ఇఫ్ ఐ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ దెన్ ఐ థింక్ నా ఎయిమ్ ఏంటంటే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఆల్ దిస్ పూర్ కిడ్స్ పెట్టాలని చాలా పెద్ద ఎయిమ్. పెద్ద పెద్ద విషయస్ అన్ని అందరికీ ఉంటాయి. బట్ థ్యాంక్ యూ. వన్ ఫైనల్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్, లైక్ వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే ఫర్ దిస్ ఎన్ఆర్ఐ ఆడియన్స్? దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేనేదో వెళ్ళిపోయి నాకు నేనేదో సెల్ఫ్ ప్రమోట్ అని కాదు. అది ఒక 1% స్వార్థం అందరికీ ఉంటుంది. కానీ నా 99% బికాజ్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ కమ్యూనిటీ గివింగ్ పర్సన్.
We are also starting a company called JB Stafflin's Movie Making Company. Ante na through, we want to collaborate with the producers and directors in India who are all renowned directors. Kotta kotta vallu kaadu, actually renowned directors. And I want to be the channel from US to India in Bollywood and Tollywood. In Bollywood, Bombay lo kuda 2-3 casting agency toti we already collaborated, tied up. Ila oka channel create chesi, all over the USA, talent vallandaru casting calls jariginappudu, you come and be part of the casting calls. You don't have to fly to San Jose or anywhere. Record yourself, send the videos, and then once you're through the casting, then we'll really select you for real projects. ఇదేదో నేమ్ సెక్ చెప్తున్నది కాదు, దిస్ ఇస్ ద ట్రూత్, బికాస్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ వాంట్ మై హోల్ పీపుల్, మై యూఎస్ పీపుల్ ఆల్సో టు బి పార్ట్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ప్రాజెక్ట్స్. అది అన్ని ప్లేసెస్ వాళ్ళకి, ఇఫ్ యూర్ అన్ ఆర్టిస్ట్, యూర్ డాన్సర్, యాక్టర్, పోస్ట్ ప్రొడక్షన్, వీడియో, ఎనీ టాలెంట్ దట్ యూ హ్యావ్, కాంటాక్ట్ మీ యాక్టర్ జ్యోత్స్న బి శర్మ, JYOTSNA, ఫేస్బుక్లో, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. And put a message out saying that, hey, you know, I'm talented in this. What is my opportunities? And keep watching. Next to 2 movies line lo unnayandi, very big movies. Okka sari Butterflies release avvam gaane, I'm going to start announcing those. And we would like everyone to be apply your resume laga, apply your profiles for those. And you get selected, you're part of the movie. And 50% shootings we plan to do in US and 50% in India. And of course, I'll be majorly part, main actors in all those. And నేను ఉన్న దానిలోనే నేను వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేయగలను కదా, ఐ కెన్ ఇంపాక్ట్. సో దాట్స్ ద బిగ్గెస్ట్ వన్ టు ద ఆల్ ద ఆడియన్స్, వాచ్ అవుట్. ఐఎమ్ షూర్ యూ కెన్ బీ ఇన్ మై స్పాట్ టాకింగ్ టు ద ఆడియన్స్ టు ఇఫ్ యూ కొలాబరేట్ విత్ ద రైట్ పీపుల్. సో ఆల్వేస్ ట్రస్ట్ ద ఆనెస్ట్ పీపుల్ అండ్ ద రైట్ పీపుల్ అండ్ దట్స్ వాట్ విల్ గో ఫర్ ద ఫార్ ప్లేసెస్. ఇది బటర్ఫ్లైస్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవచ్చా? November 2nd అండి. ఇప్పుడు ప్రమోషన్ మొత్తం షికాగో చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు డాలస్, నెక్స్ట్ వీక్ నేను న్యూజెర్సీ వెళ్తున్నాను, అండ్ బే ఏరియాలో ఆ తర్వాత నా ఓన్ ప్లేస్లో చాలా పెద్ద ప్రమోషన్. మిగతా ప్లేసెస్లో ఎక్కడున్న వాళ్ళ ఆర్గనైజేషన్స్కి వీఆర్ రికమెండింగ్ దమ్ టు డూ ఇన్ యూఎస్. సో బై దట్ టైమ్ ఐ థింక్ విల్ బి రెడీ ఫర్ యునో ఎవ్రీథింగ్. అండ్ నవంబర్ అండ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద బిగ్గర్ రిలీజ్. సో అఫీషియల్గా ఇండియా నుంచి ప్రెస్ రిలీజెస్ అన్నీ అవుతాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద యాక్చువల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ టు డూ దాట్. షూర్ అండి, తప్పకుండా. మా దేశీ ప్లాజా టీం నుంచి కూడా వి విష్ యూ ఆల్ ద బెస్ట్, మేము సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, అండ్ ప్లీజ్ సపోర్ట్ ఉమెన్. ఇట్స్ అ ఉమెన్ ఓన్లీ మూవీ అండ్ వెరీ యూనిక్, అండ్ వీ గాట్ భారత్ వరల్డ్ రికార్డ్స్ ఆల్సో లాస్ట్ 2 weeks అగో ఇన్ రవీంద్ర భారతి ఇన్ హైదరాబాద్, అండ్ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సో ఇంత యూనిక్ మూవీని, మూవీ ఎలా ఉంది అని చెప్పి జడ్జ్ కాదు, గో అండ్ వాచ్ అండ్ ఎంకరేజ్ ద న్యూ జానరీ అండ్ న్యూ క్రియేటివిటీ. థ్యాంక్ యూ.